హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యానం వంటకాలు. పిల్లలు స్నాక్ ఐటమ్స్ అడుగుతుంటారు కదా, ఇప్పుడు అది స్నాక్ ఐటమ్ అని చేసి చూపిస్తాను. మీకు చికెన్ శాండ్విచ్ ఏ విధంగా తయారు చేయాలో మీకు చేసి చూపిస్తాను. దీనికోసం ముందుగా 200 గ్రామ్స్ చికెన్ తీసుకోవాలి. దాంట్లో 4 వెల్లుల్లిమ్మలు వేస్తున్నాను. ఒక స్పూన్ మిరియాల పొడి, 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చికెన్ ఉడికిపోయిందండి, చల్లారిపోయింది. మూత తీసి పక్కన పెట్టుకుని ఆ చికెన్ పీసులన్నీ ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఆ నీళ్ళు వంపకుండా పక్కన పెట్టుకోవాలి. చికెన్ ముక్కలు చల్లారిపోయింది. నేను వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న పీసెస్ కింద చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత నేను 2 ఉల్లిపాయలు ముక్కలు కట్ చేసుకుని ఉంచుకున్నానండి. 1 క్యాప్సికం తీసుకుని ముక్కలు కట్ చేసుకున్నాను. కొద్దిగా కొత్తిమీర, వెల్లుల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టుకుని నేను ఆలివ్ ఆయిల్ వేస్తున్నాను. మామూలు ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఆయిల్ వేడెక్కిన తర్వాత వెల్లుల్లిపాయ ముక్కలు కట్ చేసినవి దాంట్లో వేస్తున్నాను. అవి కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. క్యాప్సికం ముక్కలు కూడా వేస్తున్నానండి. ఇవన్నీ దోరగా వేయించుకోవాలి. దోరగా వేగిన తర్వాత చికెన్ని మనం చిన్న చిన్న పీసెస్ కింద చేసుకున్నాం కదా, వాటిని దాంట్లో వేసుకోవాలి. దాంట్లో 1 స్పూన్ పెప్పర్ కూడా వేసుకోవాలి. కొత్తిమీర కూడా దాంట్లో వేస్తున్నానండి. మనం చికెన్ ఉడికించుకున్న నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీళ్ళు కూడా దాంట్లో వేసుకుని కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఆ నీళ్ళన్నీ ఇంకిపోయి డ్రైగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి.
మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. మిరియాల పొడి కానీ సాల్ట్ కానీ సరిపోకపోతే వేసుకోవచ్చు. ఈ విధంగా మనకి ఎన్ని కావాల్సితే అన్నీ బ్రష్ చేసుకోవచ్చు. ఇవన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకోండి, ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టుకుని నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత ఈ బ్రెడ్ని దానిపై వేసుకుని రెండు వైపులా కాల్చుకోవాలి. మీకు గ్రిల్ ఉంటే గ్రిల్ మీద కూడా చేసుకోవచ్చు. రెండు వైపులా నెయ్యి వేసి కాల్చుకోవాలి. ఒకవైపు కాలిందండి, రెండో వైపు కూడా కాల్చుకోవాలి. రెండో వైపు కూడా కాలిపోయింది, ప్లేట్లో తీస్తున్నాను. ఈ విధంగా అన్నీ కాల్చుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. నేను ప్లేట్లో ఒక్కొక్కటిగా పెడుతున్నాను. ఈ విధంగా బ్రెడ్ని కట్ చేసుకుని కూడా తింటే చాలా బాగుంటుంది, చూడడానికి కూడా చాలా బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి. చూసారు కదా చికెన్ శాండ్విచ్ ఏ విధంగా తయారు చేయాలో, మీరు కూడా ట్రై చేయండి. మీకు ఏ విధంగా వచ్చిందో కామెంట్ పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.